చేస్తున్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు, రైతులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు, 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు ఏ పాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా, ఇది ఆయన చెప్పిన మాట. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. ఎట్లొచ్చిండ్రా లెక్కకి? సీఎం చెప్పారు మొత్తంగా ఎన్నికల వేళ ఏమేమి చెప్పిండ్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండు 40,000 కోట్లని. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఎందుకంటే సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన ఈనాడు పత్రిక. వీళ్ళేమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది, 35,000 కోట్లు ఎట్లా? సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట. తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే, మరి జూలై మాసం రాగానే లెక్క మారింది. ఎలక్షన్ అయిపోయింది, లెక్క మారింది. 40,000 కోట్లు పోయింది, 35,000 కోట్లు పోయింది, లెక్క మారింది. 31,000 కోట్లతోనే రుణమాఫీ అని కేబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి. అది కూడా పత్రికలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. ఏమని? మా కేబినెట్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము, ఇది కేబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి, అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్. అంటే పచ్చి మోసము దగ అని ఎందుకంటున్నా అంటే, ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా, ప్రతి రైతు అర్హుడే, రేషన్ కార్డు నిబంధన లేదు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు, ఏ షరతులు లేవు, అందరికీ అన్నీ, ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం, ఆంక్షలు పెట్టడం, కోతలు పెట్టడం, ఎన్ని మాటలు అన్నారు అన్నాడు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హుడే, రుణం కనుక మీరు తీసుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి, పరుగు పరుగున బ్యాంకు పోండి, తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకోండి, నేను చేస్తా అన్నారు. కానీ వాస్తవం ఏంటి ఈరోజు? ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఈరోజు పేపర్లు ఇది రాస్తున్నాయి, ఇది మా పరకాల, మా ఎక్స్ఎంఎల్ ధర్మారెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు, పరకాల నుంచి ధర్మారెడ్డి గారు తెచ్చింది ఇది, అక్కడి లోకల్ పత్రిక. మేము కూడా ఉన్నామని మమ్మల్ని గుర్తించండి అంటూ అదే ఈనాడు పేపర్ మళ్ళీ ఒక పెద్ద రైటర్, మమ్మల్ని గుర్తించట్లేదు, ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు అంటూ